హాయ్ అండి ఇప్పుడే దీని వార్త రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఈ వివరాలకు వెళ్ళినట్లయితే రైతు బంధు పడలేదు అన్న వారిని చెప్పుతో కొట్టండి అంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఇంకా రైతు బంధు పడలేదని అడుగుతున్నారు అంటూ ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ రైతు బంధు పడలేదు అన్న వారిని చెప్పుతో కొట్టండి అని అన్నారు మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి రైతు బంధు పడలేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ప్రశ్నించొద్దా అంటూ నిలదీస్తున్నారు గ్రామాల్లో రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు తమకు రైతు బంధు పడలేదంటున్నారు అంటే రైతులను చెప్పుతో కొట్టండి అనేనా మంత్రి మాటల అర్థం అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి ఎప్పుడో డిసెంబర్ తొమ్మిదో తేదీన ఆర్భాటంగా ప్రారంభించిన రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ నెలన్నర రోజులు గడిచినా కూడా ఇంకా రెండు ఎకరాల వరకు కూడా పంపిణీ పూర్తి కాకపోవడం గమనార్హం దీనిపై ప్రశ్నిస్తే మంత్రి నోటికొచ్చినట్లుగా మాట్లాడడంపై విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి మంత్రి వ్యాఖ్యలని అందరూ కూడా తీవ్రంగా మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి